వినంటర్రా ఛానల్కు స్వాగతం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పంతం పంతొమ్మిది వందల యాభై నాలుగు ఫిబ్రవరి నెలలో ప్రచురితమైనది రచయిత జి గారు బొమ్మలు శంకర్ గారు సిరిపుర రాజ్యానికి ప్రభువు ప్రదీపుడు ప్రదీపుని ఆస్థానంలో రాజు కంటే ఎక్కువ ప్రతాపం కలవాడు రాజగురు రాజగురు మాటకు ప్రదీపుడు ఎన్నడూ ఎదురాడి ఎరగడు ఎందుకంటే ఈ రాజగురు మామూలు పురోహితులందరి వంటివాడు కాదు మహా తపశ్శాలి సంజీవి విద్యను కూడా సాధించి సిద్ధి పొందినవాడు ఇటువంటి మహిమ కలిగి ఉండటం చేతనే రాజగురునకు ప్రదీపుడు లొంగి ఉండటం ప్రదీపునికి సామంతులందరూ తలవగ్గటమును ప్రదీపునికి ఒకే ఒక్క కుమార్తె సుధీమణి రాజగురుకు ఒక కూతురున్నది సౌమ్య వీరిద్దరూ సమవయస్కులు ప్రాణస్నేహితులు ఎన్నడూ గాని ఇద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోయేవాళ్లు ఇటువంటి నేస్తాలు ఒకరోజున ఉద్యానవనంలోని కొలనుకు జలకమాడబోయారు దుస్తులు తీసి గట్టుపైన పెట్టుకొని నీటిలో దిగారు వాళ్లు దిగిన కొంచెంసేపటిలోనే అకస్మాత్తుగా పెద్ద గాలి వచ్చి వాళ్లు పెట్టుకున్న దుస్తులన్నీ తారుమారైపోయాయి గాలి వేయటం వల్ల వాళ్లు వెంటనే జలక్రీడలు ముగించుకొని గట్టు మీదికి వచ్చేశారు ముందుగా వచ్చిన రాజకుమారి తొందరలో సౌమ్య చీరని కట్టేసుకుంది ఇది చూసి సౌమ్య అక్కా నువ్వు కట్టుకున్నది నా చీర సుమా అన్నది ఇందుకు రాజకుమారి అదొకలాగా ముఖం పెట్టి నీ చీర ఏమిటే నీ చీర అంతా మా సొమ్మే కదా అని వెటకారంగా మాట్లాడింది ఈ మాటకి సహించలేక సౌమ్య బదులు చెప్పింది సౌమ్య అలా బదులు చెప్పిన కొద్దీ రాజకుమారికి రాజసం ఎక్కువ కాసాగింది మా సొమ్ముతిని బతుకుతూ మమ్మల్నే తోలనాడతావా అంత కళ్ళు నెత్తిమీదికి వచ్చినాయా అంటూ సుధీమణి సౌమ్యని కొట్టి పక్కనున్న పాడునూతిలోకి తోసివేసి తనమానాన తను వెళ్ళిపోయింది ఇంత గొడవ జరిగినా గాని రాజ్యంలో గాని కాస్తంతైనా తెలియనే తెలియదు సౌమ్య పాపం ఆ పాడునూతిలోనే పడి ఉంది ఇలా ఉండగా వేట కోసమని మౌసల రాజకుమారుడు ఆ ప్రాంతానికి వచ్చాడు పాడునూతి లోపలి నుంచి మనిషి స్వరం వినిపించేసరికి వెళ్ళి చూశాడు సౌమ్యను వెంటనే పైకి తీసి కుశల ప్రశ్నలు వేశాడు ఆమె ఫలానా గురుపుత్రి అని తెలుసుకుని చాలా విచారించాడు సౌమ్య తన కథను అతనితో వలపోసుకుని తనను రాణిగా చేసుకోమని ప్రాధేయపడింది సౌమ్య అతనిని ఆకర్షించిన మాట నిజమే కాని ఆమె కోరికను మన్నించడానికి అతను సాహసించలేకపోయాడు ఎందుకంటే సంజీవి మహిమలో సిద్ధుడైన రాజుగురు కూతురాయే అందుచేత మారు చెప్పకనే మరలిపోయాడు పరిస్థితులు ఎదురెత్తుగా ఉండడం చూసి సౌమ్య నిరాశతో ఒక చెట్టు కింద కూర్చొని ఏడవసాగింది ఇంతలో అక్కడ రాజుగురు తన కూతురు కనబడకపోవడంతో కలవరపడి రాజు వద్దకు వెళ్లాడు రాజుకు అగమ్యంగానే తోచింది వెంటనే భటులను పరిచారికలను పంపించి గురుపుత్రిని వెతుక్కురమ్మన్నాడు ప్రదీపుడు వారు వెళ్ళి వెతకగా వెతకగా కొంతమంది పరిచారకులకు చెట్టు కింద విలిపిస్తున్న సౌమ్య కంటబడింది కాని ఎన్ని విధాల బతిమాలినా ఆమె ఇంటికి రానన్నది ఈ మాట వచ్చి చెప్పేసరికి రాజగురు ఉగ్రుడయ్యాడు రాజు కంగారు పడ్డాడు ఉన్నపాటున ఇద్దరూ పాదచారులై ఆ చెట్టు కిందికి వెళ్లి సౌమ్య వల్ల సంగతి సందర్భాలు తెలుసుకున్నారు రాజు విచారానికి అంతులేకపోయింది గురువు పాదాలకు నమస్కరించి మహాత్మా ఇది నా తప్పు నన్ను అనుగ్రహించి పిల్లను క్షమించండి దాసానుదాసుడను అంటూ ప్రార్థింపసాగాడు అప్పుడు రాజగురు తన కుమార్తెను ఇంటికి రమ్మంటే ఆమె రెండు కోరికలు కోరింది మొదటిది తను ఫలానా మౌసల రాజపుత్రునికి భార్య కావడం రెండవది రాజకుమారి అయిన సుధీమణి తన వెంట ఆ రాజ్యానికి చెలికత్తెగా రావడం రాజువైపు చూశాడు రాజగురు రాజు తన వల్ల కావలసిన ఏ పని అయినా సరే చేసే తీరతానని వాగ్దానం చేశాడు అంతట తండ్రి అనుజ్ఞ ఇవ్వగా సౌమ్య మౌసల రాజపుత్రుని పెళ్ళాడటము ఆమె వెంట సుధీమణి వెళ్ళటము అనుకున్న ప్రకారం జరిగింది ఇప్పుడు సౌమ్యవశంలో ఉన్న సుధీమణి ఇష్టమున్నా లేకున్నా ఆమె చెప్పిన పనులన్నీ చేసే తీరవలసి వచ్చింది సుధీమణికి ఇటువంటి ఒత్తిడితో కాలమానం గడిచిపోతూ ఉంది కొంతకాలానికి సౌమ్య కొడుకును కన్నది కొడుకు పుట్టినప్పటి నుంచి సౌమ్య సుధీమణిని కోడరికం పెట్టడం మరీ ఎక్కువైపోయింది ఇది చూసి రాజపుత్రుడు సహించలేకపోయాడు ఈమెను ఈ చిక్కు నుంచి విడిపించడానికే రాజపుత్రుడు నిశ్చయించుకున్నాడు ఈ సంకల్పంతో రాజపుత్రుడు సుధీమణిని ఒప్పించి దూరప్రదేశం తీసుకుపోయి ఆమెను పెళ్లి చేసేసుకున్నాడు ఇది ఎలా అయితేనే సౌమ్యకి తెలిసింది ఆమె తండ్రి పోయి గోల పెట్టింది తండ్రి అయిన రాజగురు ఉగ్రుడై వెంటనే రాజపుత్రుడు వృద్ధుడుగా మారిపోవుగాక అని శేపించాడు శాపం తగిలి తక్షణమే మౌసల రాజపుత్రుడు ముసలివాడిగా మారిపోయాడు ఇలా మారిపోయిన రాజపుత్రుడు మామ అయిన రాజగురు వద్దకు పోయి అన్ని సంగతులు వెల్లడించి న్యాయం పాలించమని వేడుకున్నాడు క్షణంసేపు ఆలోచించాడు రాజగురు శాపమా తిరుగులేనిది అయితే ఎవరైనా కోరి తీసుకుంటే నీ ముసలితనం పోతుంది అని సర్ది చెప్పాడు ఎవరు కోరి ముసలితనం తమపైకి తీసుకోరనే ధీమాతోనే ఇలా అన్నాడు అంతా బాగానే ఉంది కాని రాజగురు తలచినట్టుగానే ముసలితనం తీసుకోవడానికి ఒక్కరూ ఇష్టపడలేదు రాజపుత్రుడు ఈ దిగులుతో ఉండగా అతని కొడుకు ఎవరికీ తెలియకుండా వృద్ధాప్యం తనకు రావాలని కోరుకున్నాడు ఆకస్మికంగా తన రూపం మారిపోవడంతో రాజపుత్రుడు ఆశ్చర్యపోయాడు ఇదేమిటా అని పరిశీలించగా ముసలి రూపంలో ఉన్న తన పసివాడు ఎదురుపడ్డాడు తండ్రి మనోవేదనకు అంతులేకపోయింది ఇదంతా రాజగురునకు తెలిసింది ముద్దుల మనుమడిని ఆ రూపంలో చూసి ఏ తాత సహించగలడు మనుమడి త్యాగాన్ని మెచ్చుకొని వెంటనే శాపం ఉపసంహరించుకున్నాడు నాటి నుంచి సౌమ్య సుధీమణులు చిన్నప్పటిలాగే కలిసిమెలిసి సుఖంగా ఉంటున్నారు కథ కంచికి మనం ఇంటికి ఇంకా మంచి మంచి కథలను వినదల్చుకుంటే ఈ ఛానల్లోని పాత వీడియోలను సందర్శించగలరు మీకు మా కథలు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఆత్మీయులకు షేర్ చేయగలరు మీ విలువైన సూచనలు సలహాలను కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు